ప్రధాని మోదీ రామగుండంలో ఎరువుల పరిశ్రమను జాతికి అంకితం చేసిన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో భాజపా నియోజకవర్గ రైతు సమన్వయకర్త ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోదీ ప్రసంగాన్ని వీక్షించే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్ల రమేష్ మాట్లాడుతూ దేశ ప్రధాని మోడీ ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడం రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు. దేశంలో కిసాన్ సన్మాన్ ద్వారా 11 కోట్ల మంది రైతులకు 2 లక్షల కోట్ల నిధులు ఉపయోగపడుతున్నాయని అన్నారు. సబ్సిడీ ద్వారా ఎరువులను భారత ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. రైతులు, బడుగు బలహీన వర్గ రైతులను దృష్టిలో పెట్టుకుని రైతు బంధు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రాచరికపు పాలన నడుస్తుందని అన్నారు. ఇక్కడ తయారు చేసే ఎరువులు 50% రాష్ట్రానికి అందడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు జిల్లా ఇన్ఛార్జ్ జయశ్రీ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్, బీజేపీ కౌన్సిలర్, రైతులు, నాయకులు పాల్గొన్నారు. అసలు ఒక రైతులు ఎంత కష్టపడుతున్నారు, వారికి వాడి వాళ్ళ వెంట మేము ఉండాలన్న ఆలోచన అన్నది లేకుండా ఈ రకంగా ఆయన తప్పించుకొని పోవడము అని అన్నది మనం అందరం కూడా అసలు దానికి అగ్నిష్ట వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నది. అగ్నిష్ట వర్క్ చేయడం అని అంటే ఆ ప్రభుత్వాన్ని దించడమే పెద్ద పని. ఎందుకంటే ఒక రైతుకి ఇప్పుడు ఆర్ఎఫ్సిఎల్లో రాష్ట్రీయ ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీలో చేస్తున్నది యూరియా ఉత్పత్తి. అక్కడ మనం అందరం గమనించాల్సింది ఒక 5 ఫ్యాక్టరీలను మూసిపోయిన పాత ప్రభుత్వంలో మూసివేయబడిన 100 కోట్ల అప్పులతోని మూసివేయబడిన కంపెనీలను రివైవ్ చేసి, ఎందుకంటే ఆ కంపెనీకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక భూమే కావచ్చు, 100 ఎకరాల భూమే కావచ్చు, మిషనరీ కావచ్చు, మనుషులు దాని మీద ఆధారపడ్డ మనుషులకు కావచ్చు, వాళ్ళకందరికీ కూడా ఉపాధి కల్పించి వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీని అందించి ఆ స్ట్రక్చర్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచి దాని తర్వాత కొత్త మిషనరీని తీసుకొచ్చి నష్టంలోకి రాకుండా ఉండడానికి 6 పార్ట్నర్స్తోని ఈ కంపెనీని రివైవ్ చేసి స్టార్ట్ చేసేసి ఒక 5 సంవత్సరాల్లో ఫైరింగ్ అయిన రోజున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో దేశ ప్రధాని మోడీ గారు వచ్చాక రైతులకు సంబంధించిన ఎరువు ఉత్పత్తి బాగానే ఉంది, మరి ఎందుకు రైతులకు సరిపోతలేదు, దీనికి కారణము చూస్తే ఏదైతే ప్రభుత్వాలు అక్రమంగా పరిశ్రమలకు ఎక్కువ రేటుకు రైతుల పట్టగొట్టి ఎక్కువ రేటుకు అమ్ముకొని లాభాలు గడుస్తుండ్రు. అయితే ఇది ఏ రకంగా అయితే దీన్ని నిర్మూలించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ యొక్క యూరియాలో యాపాకు అలా కలిపి దానివల్ల ఏ కంపెనీలకు ఇది యూజ్ కావడం లేదు. కాబట్టి రైతులకు ఏ క్షణమైనా అందుబాటులో రావడానికి దేశ ప్రధాని మోడీ గారు చేసినటువంటి ఈ కృషి ఈరోజు వారికి అభినందనీయం. ఈరోజు చూసాం దేశ ప్రధాని మన తెలంగాణకు రావడం మన దౌర్భాగ్యం అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంకితం చేయడానికి ఈరోజు పెద్దలు ఈ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నడిపించడం గురించి ఆ దేశం కష్టపడుతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ కర్మాగారం జాతికి అంకితం కావడం దక్షిణ భారతదేశానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి, చాలా తెలంగాణ ప్రజలకు చాలా అదృష్టం అని చెప్పేసి భావిస్తూ 1980 ఆ సమయంలో ప్రారంభమైనప్పటికీ 18 సంవత్సరాలు ఈ యొక్క కర్మాగారం నడుస్తూ ఉంది. అనేక కారణాల చేత బొగ్గు నిల్వలు కానివ్వండి, కార్మికుల సమస్యలు కానివ్వండి, లాభాలు లేకుండా నష్టాల బాటలో ఉండడం కానివ్వండి, అనేక రకాల చేత 2 దశాబ్దాల క్రితం మరిది ఉత్పత్తికి నోచుకోక మరి అట్లాంటివి ఉన్న సందర్భంలో 6,330 కోట్ల రూపాయలు మరి అక్కడ విధులను కేటాయించి ఈ యొక్క ఎరువుల ఉత్పత్తి చేయడంలో భాగంగా మరి యొక్క కర్మాగారాన్ని జాతికి అంకితం చేసినందుకు మన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపే సందర్భం. మరి అదేవిధంగా భారత
జాతీయ కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా మరి ఈ రోజు రైతులకు భారతదేశంలో ఉన్నటువంటి 11.5 కోట్ల మంది రైతులకు సుమారు 2 లక్షల కోట్ల నిధులు ఈ రోజు రైతులకు ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మరి అదే విధంగా సబ్సిడీ ద్వారా ఎరువులు మరి భారత ప్రభుత్వం అందించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో రైతు బంధు ఏ విధంగా అయితే రైతు బంధు ఏది ఏ విధంగా అయితే ఉందో మరి మిగతా కౌలు రైతులు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క అభిప్రాయం మరి ఈరోజు